వేకెన్సీస్ ఎందుకు వేకెన్సీస్ బ్లాక్ చేస్తా ఉన్నారు ఈ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో మనం చెప్పడం జరిగిందో ప్రప్రథమంగా మరి ఈ వెబ్ కౌన్సిలింగ్ అనే ప్రక్రియను ఏ విధంగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది ఇలాంటి విషయాల మీద ఈరోజు మరి ఉపాధ్యాయ సోదరులందరికీ సోదరిమణులందరికీ ఈరోజు దాని గురించి వివరించే నేపథ్యంలోనే ఈరోజు మీ ముందుకు రావడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క టీచర్ల ప్రక్రియను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఉపాధ్యాయుల స్థితిగతులను మెరుగుపరచాలి వారి జీవన ప్రమాణాలను మరి ప్రభుత్వం మరి బాధ్యతగా తీసుకోవాలి మరి ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క విద్యా వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి సమూలమైన మార్పుల్లో ప్రధాన భాగస్వాములు మరి తల్లిదండ్రులు విద్యార్థులు ఉపాధ్యాయులు కూడా ఉన్నారు మరి వారితో పాటు యావత్ సొసైటీ కూడా ఈరోజు అందులో భాగస్వాములుగా ఉన్న నేపథ్యంలో ఈ యొక్క టీచర్లను మరి టీచర్లు మరి అట్లాగే స్టూడెంట్ల మధ్య ఉన్నటువంటి నిష్పత్తి టీచర్ స్టూడెంట్ రేషియోను కాపాడుకుంటూ ఎవరైతే టీచర్స్ లాంగ్ స్టాండింగ్ ఉన్నారో వారిని మరి వారికి బదిలీల్లో అవకాశం కల్పించే విధంగా కొన్ని ప్రామాణికాలని మరి ముఖ్యంగా కొన్ని గైడ్ లైన్స్ను కూడా ఫ్రేమ్ చేస్తూ జియో నంబర్ 53 డేటెడ్ 12/10/2020 ఒకటి విడుదల చేయడం జరిగింది. దాని ప్రకారం ఈ టీచర్లు మరి ముఖ్యంగా హెడ్ మాస్టర్స్ మరి వారికి సంబంధించినటువంటి ఈ యొక్క బదిలీలు ఏవైతే ఉన్నాయో హెడ్ మాస్టర్లకు 5 సంవత్సరాలు పూర్తయిన మరి పరిస్థితుల్లో మరి అట్లాగే ఉపాధ్యాయులకు 8 సంవత్సరాలు కంప్లీట్ అయిన మరి పరిస్థితుల్లో వారు కంపల్సరీ ఈ ట్రాన్స్ఫర్స్ జోన్లోకి రావడం జరుగుతూ ఉంటుంది. మరి అట్లాగే ఈ less than 8 years అండ్ more than 2 years 2 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళు కూడా రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్ కింద కూడా వాళ్ళు బదిలీ కావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారికి కూడా మరి వారిని కూడా పరిగణలోకి తీసుకుంటూ ఈ యొక్క జీవోలు ఇవ్వడం జరిగింది. ఈ జీవోను మరి అమలు చేస్తున్న నేపథ్యంలో అంటే ఇది 28 నవంబర్ నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ ఆన్లైన్లో స్టార్ట్ అవ్వడం జరిగింది. అట్లాగే 30 తారీఖు నుంచి సీనియారిటీ లిస్టు వీళ్లకు కావాల్సినటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్స్ను మరి వారికి కేటాయిస్తూ ఆ సీనియారిటీ లిస్టు ఇవ్వడం జరిగింది. తర్వాత సీనియారిటీలో ఏదైనా ఇబ్బందులున్నా కొన్ని ఏదైనా అనామలీస్ ఉంటే దాన్ని రెక్టిఫికేషన్కు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్కు మరి ఇచ్చే విధంగా 3 డిసెంబర్ నుంచి ఆ ప్రక్రియ ఫర్ 2 డేస్ జరగడం జరిగింది. అట్లాగే ఇది ఏదైనా మిస్టేక్స్ ఉంటే దాన్ని రిడ్రెస్ చేసుకోవడానికి దాన్ని సవరించుకోవడానికి మళ్ళీ ఒక 3 రోజులు అంటే 5 నుంచి 7 తారీఖు వరకు మరి వారికి సమయం ఇవ్వడం జరిగింది. ఫైనల్గా 8th to 10th మళ్ళీ ఒక 3 డేసు ఈ ఫైనల్ సీనియారిటీని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో మరి ఉపాధ్యాయ సంఘాల వాళ్ళు కొన్ని ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రధానంగా ఈ సర్వీస్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో సర్వీస్ పాయింట్స్ను రిస్ట్రిక్ట్ చేస్తాం, దీనికి సర్వీస్ పాయింట్స్ మరి టోటల్ నెంబర్ ఆఫ్ సర్వీసెస్ తీసుకోకుండా మరి దాన్ని కొంతవరకు దాన్ని క్యాప్ పెట్టడం కరెక్ట్ కాదని చెప్పినప్పుడు వారికి ఆ యొక్క అంశాన్ని పరిగణలోకి తీసుకుంటూ సర్వీస్ పాయింట్స్ను 33 డేస్ వరకు మరి పనిచేసిన వాళ్ళకంటే ప్రతి 1 ఇయర్కు 0.5% చొప్పున 0.5 మార్క్స్ చొప్పున మొత్తంగా 16.5 మార్క్స్ దాన్ని పెంచడం జరిగింది. అట్లాగే ఈ యొక్క గ్రేడ్ 2 హెడ్ మాస్టర్స్కి ఇంతకుముందు అకాడమిక్ ఇయర్స్ అంటే మాకు 5 ఇయర్స్ రావట్లేదు, 5 అకాడమిక్ ఇయర్స్ కాదు 5 ఫుల్ ఇయర్స్ కావాలని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. దానికి కూడా 5 ఫుల్ ఇయర్స్ను పరిగణలోకి తీసుకుంటూ మరి అట్లాగే స్టేషన్ సీనియారిటీలో సీలింగ్ ఉంది. స్టేషన్ సీనియారిటీలో ఇప్పుడు 8 ఇయర్స్ కంపల్సరీ కాబట్టి 8 ఇయర్స్ వరకు పాయింట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇది చాలా ముఖ్యం ఈ ట్రాన్స్ఫర్స్ ప్రక్రియలో ఈ స్టేషన్ సీనియారిటీ. ఉదాహరణకు ఈ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో కేటగిరీ 1, 2, 3, 4 కేటగిరీ 1 అనేది ఎక్కడైతే వాళ్లకు ఈ యొక్క హెచ్ఆర్ఏ 20% ఉంటుందో ఆ ప్రాంతాల ఆ ప్లేసెస్ అన్నిటి కేటగిరీ 1 కింద, సిమిలర్లీ హెచ్ఆర్ఏ 14.5% ఉన్న స్కూల్స్ ఆ యొక్క ప్లేసెస్ ఆ విలేజెస్ ఏమన్నా అవి కేటగిరీ 2 కింద,
నెక్స్ట్ 12% హెచ్ఆర్ఏ ఉన్నవన్నీ కేటగిరీ త్రీ కింద, మరి లెస్ దాన్ 12% బట్ బస్ ఫెసిలిటీ కూడా లేని చోట కేటగిరీ 4 కింద ఈ స్కూల్స్ ప్లేస్ ఆఫ్ వర్కింగ్ను విభజించడం జరిగింది. కాబట్టి ఇక్కడ పాయింట్స్ సర్వీస్ పాయింట్స్ అనేది కేటగిరీ 1లో మరి 1 ఇయర్ కంప్లీట్ చేసే 1 పాయింట్, కేటగిరీ 2లో మరి 1 ఇయర్ కంప్లీట్ చేసే 2 పాయింట్, కేటగిరీ 3లో 1 ఇయర్ కంప్లీట్ చేసే 3 పాయింట్స్, సిమిలర్లీ కేటగిరీ 4లో మాక్సిమంగా 1 ఇయర్ కంప్లీట్ చేసే 5 పాయింట్స్. అంటే ఒక ఉదాహరణకు ఒక ఉపాధ్యాయుడు ఒక కేటగిరీ 4లో 10 ఇయర్స్ పాటు సర్వీస్ చేశారనుకోండి, అతనికి 10 × 5 = 50 పాయింట్స్ వస్తాయి. అదే కేటగిరీ 1లో ఒక ఉపాధ్యాయుడు 10 ఇయర్స్ సర్వీస్ చేస్తే అతనికి 10 పాయింట్స్ వస్తాయి. సో కాబట్టి వ్యత్యాసం 40 పాయింట్స్. కాబట్టి డెఫినెట్గా కేటగిరీ 4లో ఉన్న వాళ్ళు మంచి ప్లేసెస్కు, అంటే కేటగిరీ 1 అంటే 20% హెచ్ఆర్ఏ, లేకపోతే కేటగిరీ 2 14.5% హెచ్ఆర్ఏ ఉన్న చోటుకి, లేకపోతే వాళ్ళకు ఇతర క్రైటీరియా ఏదైనా ఉన్నా కూడా ఆ క్రైటీరియాను మరి పరిగణలోకి తీసుకుంటూ వాళ్ళు నిర్ణయించుకునే ఒక ప్లేసెస్కు మరి ట్రాన్స్ఫర్ కావడానికి అవకాశం ఉంటుందనే ఒక ఆలోచనతో ఈ సర్వీస్ పాయింట్స్ను కూడా స్టేషన్ సీనియారిటీని కూడా మ్యాక్సిమంగా వితౌట్ ఎనీ సీలింగ్ మరి పెడుతూ ఆ యొక్క కండిషన్స్ ఇంతకుముందు జీవో నంబర్ 53లో ఏదైతే పెట్టడం జరిగిందో దాన్ని తీసి సవరిస్తూ జీవో నంబర్ 59 ఇంకోటి కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రధానంగా జీవో నంబర్ 53 అండ్ జీవో నంబర్ 59 ఈ రెండు జీవోలను పరిగణలోకి తీసుకుంటూ ఈ యొక్క ట్రాన్స్ఫర్స్ను ఈరోజు చేపట్టడం జరిగింది. మరి ఈరోజు సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ ఆప్షన్స్ దగ్గర మరి కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఈరోజు నేను ఉపాధ్యాయులందరికీ నేను చెప్పేది ఒకటే, ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైనా కూడా ముఖ్యంగా పరిపాలనలో 3 అంశాలు ప్రధానంగా మేము ఈరోజు పరిగణలో తీసుకుంటాం. ఆ 3 అంశాలు జవాబుదారితనం, పారదర్శకత, అవినీతి రహితం. ఈ జవాబుదారితనం, పారదర్శకత, అవినీతి రహితంగా ఈరోజు ఈ టీచర్ల ట్రాన్స్ఫర్లో కూడా చాలా స్పష్టంగా మేము పాటిస్తూ ఈ యొక్క ప్రక్రియను చేపట్టడం జరిగిందని చెప్పి కూడా ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఈ వెబ్ కౌన్సిలింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఉపాధ్యాయులు వాళ్లకు సంబంధించినటువంటి ఈ యొక్క ఆప్షన్స్ పెట్టుకునే ప్రక్రియ వెబ్ కౌన్సిలింగ్ లేకపోతే వారు ఏదైతే వారు చెప్తా ఉన్నారో ఈ ఆన్లైన్ ఆఫ్లైన్ ఇది వారికి ఆప్షన్స్ పెట్టుకునడానికి చాలా తక్కువ సమయం దొరుకుతుంది. మరి పలానా టీచరు మరి ఈరోజు ఒక 50 మందిని ఆ రోజు ఆ యొక్క కౌన్సిలింగ్ రోజు అక్కడికి డిఓ ఆఫీస్కి పోయి పిలిచినప్పుడు ఒక్కొక్కరికి 10 నిమిషాలు 20 నిమిషాల కన్నా ఎక్కువ టైం దొరికే అవకాశం లేదు. సో అక్కడ డిస్ప్లే చేసినప్పుడు ఆ డిస్ప్లేలు కూడా వాళ్ళ ముందు వాళ్ళు ఏదైతే కోరుకున్న తర్వాత వదిలేసి ఉంటారో ఆ ఆప్షన్స్ మాత్రమే వారు పెట్టుకునే అవకాశం ఉంటుంది. వారి తర్వాత వేకెన్సీస్ ఏముంటాయి, చిట్ట చివరిగా ఏ వేకెన్సీస్ ఉంటాయి, ఒకవేళ వాళ్ళ కింద ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క వాళ్ళకి నచ్చిన వేకెన్సీని పెట్టలేదనుకోండి ఆ అవకాశాన్ని ముందున్న వాళ్ళు కోల్పోతూ ఉంటారు. ఈరోజు అట్లా కాకుండా వెబ్ కౌన్సిలింగ్ ద్వారా మీ ముందోళ్ళు పెట్టినా పెట్టకపోయినా, మీ వెనక వాళ్ళు తీసుకున్నా తీసుకుపోయినా, మీకు కావాల్సినవి ఎంతవరకు అవకాశాలు ఉంటే అంతవరకు పెట్టుకునే విధంగా మీరు ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. అది కూడా ఏంటి, అది ఏదో ఒకసారి పెట్టేసి క్లోజ్ చేయడం కాదు, 5 రోజుల పాటు మీకు ఈ యొక్క ఆప్షన్స్ మీకు అవైలబుల్ ఉంటాయి. 5 రోజుల పాటు మీ ముందున్న వాళ్ళు, మీ వెనక ఉన్న వాళ్ళు, మీ కింద ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ ఆప్షన్స్ మారిస్తే మీరు దానికి అనుగుణంగా మీరు కూడా చూసుకొని మీరు కూడా మార్చుకునే అవకాశం ఉంటుంది. అంటిల్ యూ ఫ్రీజ్ దోజ్ చాయిసెస్, 5 రోజుల పాటు ఈ ఆప్షన్స్ను పెట్టుకునే అవకాశం మీకు మరి వెసులుబాటులో ఉండడం వలన మీకు కోరిన ప్రదేశం చాలా పారదర్శకంగా టెక్నాలజీ అవైలబిలిటీ ఉంది కాబట్టి టెక్నాలజీని అందుబాటులోకి తీసుకుంటూ వాడిని ఉపయోగించుకుంటూ ఈ యొక్క ప్రక్రియను, ఈ వెబ్ కౌన్సిలింగ్ను మరి ఏర్పాటు చేయడం వలన ఉపాధ్యాయులకు మేలు కలుగుతుందనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క మరి వెబ్ కౌన్సిలింగ్ని తీసుకోవడం జరిగిందని చెప్పి మాత్రం నేను తెలియజేస్తా ఉన్నా. ఇందులో ఎవరికి ఏమాత్రం మరి అనుమానం ఉండాల్సిన అవసరం లేదు, చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఎక్కడైనా కూడా వాళ్ళకి ఏదైనా ప్రభుత్వం లేకపోతే ఇంకోరు అధికారులు ఎవరైనా కూడా మరి ఏకపక్షంగా వ్యవహరించే అవకాశం ఉందని చెప్పి దయచేసి తీసుకురండి, ఖచ్చితంగా దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ఆ వెబ్ కౌన్సిలింగ్ ద్వారా చేపడుతున్నటువంటి ఈ ప్రక్రియల్లో 2వ అంశం బ్లాకింగ్. బ్లాకింగ్ మీద కూడా చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి, చాలా చోట్ల కూడా మరి దాని గురించి చర్చలు జరుగుతూ ఉన్నాయి, ముఖ్యంగా సోషల్ మీడియాలో, అట్లాగే కొన్ని పత్రికల్లో కూడా దాని గురించి రావడం జరిగింది. ఏదో
మరి బ్లాక్లో టీచర్ పోస్టులు అని చెప్పి రాయడము, తర్వాత దీనికి నేను ఏదో బాధ్యతారహితంగా మరి చేస్తున్నటువంటి విమర్శలు. బ్లాకింగ్ ఆఫ్ పోస్ట్ అనేది ఈరోజు కొత్తగా మరి ఈరోజు ఈ ప్రభుత్వం మరి చేపడుతున్న కార్యక్రమం కాదు. కానీ ఇంతకుముందు కూడా ఈ బ్లాకింగ్ ఆఫ్ ఈ వేకెన్సీస్ అనేది అవసరం. ఎందుకంటే ఈ కేటగిరీ 3 కేటగిరీ 4లో, కేటగిరీ 4 ప్రధానంగా బస్సులు లేని మరి మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి స్కూళ్లకు మరి మూలంగా అక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఎప్పుడెప్పుడు అక్కడ నుంచి బయటికి రావాలా, ఎక్కడ ఎప్పుడెప్పుడు వాళ్ళు కేటగిరీ 1కి వెళ్ళాలనే చూస్తూ ఉంటారు. సో మొత్తంగా ఈ కేటగిరీ 4, కేటగిరీ 3, కేటగిరీ 2, కేటగిరీ 1 అన్ని కేటగిరీలో ఉన్నటువంటి స్కూళ్ళకు ఈరోజు ఉన్నటువంటి వేకెన్సీస్ను ఓపెన్ అప్ చేస్తే ఖచ్చితంగా ఈ యొక్క కేటగిరీ 3, 4లో స్కూళ్ళల్లో స్కూళ్ళల్లో పనిచేయడానికి టీచర్లు దొరకరు. ఎందుకంటే అందరు మూవ్ అవుతారు. కాబట్టి దీనికి రెండు ప్రధానంగా కారణాలు ఏంటంటే, ఒకటేమో ఎగ్జిస్టింగ్ వేకెన్సీస్, వేకెన్సీస్ ఉన్నాయి, మేము కాదనట్లేదు, ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయని చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా అవి కూడా చెప్తాం. అందులో ఏం దాపరికం ఏం లేదు, పూర్తిగా పారదర్శకంగా నేను ఎందుకు చెప్పాను, పూర్తిగా పారదర్శకంగా ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయని చెప్తాం. ప్రతి జిల్లాల్లో కూడా అది కావాలంటే డిస్ప్లే కూడా చేస్తాం. ఆ వేకెన్సీస్తో పాటు ఈరోజు రీఅపోర్షన్మెంట్ అనేది కూడా చేయడం జరిగింది. రీఅపోర్షన్మెంట్ అనేది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, ఆర్టీ యాక్ట్ 2009 ప్రకారం ప్రతి 30 మంది 60 మందికి ఇద్దరు టీచర్లు ఉండాలనే ఒక నిబంధన ఉండడం వల్ల దాన్ని ప్రాతిపదికంగా తీసుకొని ప్రపోర్షనేట్గా ఈరోజు టీచర్లను మరి ఈరోజు స్టూడెంట్ రేషియోకి అనుగుణంగా ఈరోజు మరి వారి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ రీఅపోర్షన్మెంటు ప్లస్ వేకెన్సీసు ఎక్కడెక్కడ ఉన్నాయో దాన్ని సమానంగా అన్ని కేటగిరీల్లోకి దాన్ని ఏర్పాటు చేసే విధంగా, దాన్ని స్ప్రెడ్ చేసే విధంగా ఉంటే ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా. ఇప్పుడు ఈ వేకెన్సీస్ అన్నీ ఏవైతే ఉన్నాయో అన్ని వేకెన్సీసు కేటగిరీలు 1లోనే ఉంటే మరి అందరు కేటగిరీ 1లోకి రావాలంటారు, కేటగిరీ 2, 3లో ఎవరు ఉంటారు. సిమిలర్లీ కేటగిరీ 4లో ఉండిగిన అన్ని వేకెన్సీస్ అక్కడ ఎవరు పోరు అట్లాగే ఉండిపోతాయి. కాబట్టి ఈ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో, వేకెన్సీస్ ప్లస్ రీఅపోర్షన్మెంట్ తర్వాత మరి సర్ప్లస్ ఏవైతే ఉన్నాయో మిగిలి ఉన్నాయో ఆ రెండింటిని కలుపుతూ సమానంగా కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 ఈ మూడు మరి కేటగిరీ పోస్టులకు దాన్ని స్ప్రెడ్ చేస్తూ ఈరోజు బ్లాక్ చేయడం జరిగిందని చెప్పి నేను ఈరోజు మరి మీడియా సాక్షిగా ఈరోజు మీ అందరికీ నేను చెప్తా ఉన్నాను. అందులో దాపరికం ఏం లేదు. ఎక్కువ మీరు బ్లాక్ చేశారు, మరి తర్వాత దీని ద్వారా చాలామందికి మరి ఇబ్బంది కలుగుతుంది, తర్వాత దీన్ని మిస్యూజ్ చేసుకునే అవకాశం ఉండదు. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఈరోజు బ్లాక్ చేసిన వేకెన్సీస్ ఎప్పుడు ఫిల్అప్ చేస్తామన్న దానికి కూడా ఈరోజు నేను క్లారిటీ ఇస్తాను. ఈ యొక్క ప్రక్రియ ఏదైతే ఉందో, రిక్రూట్మెంటు, ట్రాన్స్ఫర్స్, మళ్ళీ ట్రాన్స్ఫర్, మరి రిక్రూట్మెంటు, మళ్ళీ ట్రాన్స్ఫర్స్ అనేది ఇది నిరంతర ప్రక్రియ. సో ఫస్ట్ మనం ట్రాన్స్ఫర్స్ చేపడతాం, ట్రాన్స్ఫర్స్ చేపట్టిన తర్వాత మళ్ళీ రిక్రూట్మెంట్ జరుగుతుంది, రిక్రూట్మెంట్ తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫర్ చేపడతాం. కాబట్టి ఈరోజు ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో ఈ వేకెన్సీస్ను తిరిగి మేము బ్లాక్ చేసిన వేకెన్సీస్ను తిరిగి మరి ఫిల్అప్ చేసే ముందు రిక్రూట్మెంట్ టేకప్ చేస్తాం. కాబట్టి రిక్రూట్మెంట్ టేకప్ చేసే ముందు మళ్ళీ తిరిగి మళ్ళీ ఈ యొక్క వేకెన్సీస్ను ట్రాన్స్ఫర్స్ ద్వారా ఫిల్అప్ చేసిన తర్వాత కొత్త వాళ్ళకి ఎవరైతే న్యూ రిక్రూట్స్ ఉన్నారో వాళ్ళు ఫార్దెస్ట్ పాయింట్కు పోయే ఒక ఆనవాయితీ ఇదొక డిపార్ట్మెంట్లో కదా, ఏ డిపార్ట్మెంట్లోనే ఉంటుంది. కాబట్టి ఈరోజు బ్లాక్ చేసినవి ఖచ్చితంగా మళ్ళీ ట్రాన్స్ఫర్ ప్రక్రియ ద్వారానే ఫిల్అప్ చేస్తారు. మళ్ళీ ఎవరైతే మరి కొత్తగా రిక్రూట్మెంట్ ఉందో ఆ రిక్రూట్మెంట్ ఖచ్చితంగా కేటగిరీ 4లో ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళకే పంపించడం జరుగుతుంది. కాబట్టి ఇది కేవలం మారుమూల ప్రాంతంలో చదువుతున్నటువంటి పిల్లలకు, ముఖ్యంగా ఈ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి పిల్లలు, ముఖ్యంగా దళిత ఆవాసాల్లో ఉన్నటువంటి స్కూళ్ళలో చదువుతున్నటువంటి పిల్లలకు, అంటే బడుగు బలహీన వర్గాల వారికి, మరి వెనుకబడిన వర్గాల వారికి ఈ సంబంధించిన మరి సంబంధించినటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, అధికంగా చదువుతున్నటువంటి స్కూల్స్ ఈ లొకాలిటీస్లో ఉన్నాయో, ఈ కేటగిరీ 4, కేటగిరీ 3లు, ముఖ్యంగా కేటగిరీ 4, ఈ కేటగిరీ 4లో ఉన్నటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కనీసం ప్రతి స్కూల్లో అయినా కూడా మినిమం స్టాఫ్ ఉండాలి. మనం అన్ని వేకెన్సీస్ ఓపెన్ అప్ చేస్తే ఈరోజు ఖచ్చితంగా ఈ కేటగిరీ 4లో పూర్తిగా వేకెన్సీస్ ఉండిపోవడం వల్ల రేపటి నాడు మళ్ళీ ఎవరినైనా తీసుకొచ్చి కేటగిరీ 4లో రమ్మంటే ఎవరు వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈరోజు కేటగిరీ 1, 2, 3 ఈ మూడు కేటగిరీస్లో ఈ యొక్క వేకెన్సీస్ ప్లస్ రీఅపోర్షన్లో వచ్చినటువంటి సర్ప్లస్ ఏవైతే ఉన్నాయో రెండింటినీ సమానంగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందని చెప్పి నేను ఈరోజు మరి మీడియా సాక్షిగా ఈరోజు మేము అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా
రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ మరి అట్లాగే దానికి సంబంధించినటువంటి భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఉదాహరణకు ఒక ఉదాహరణ కూడా నేను చెప్పగలను. ఉదాహరణ కడపలో టోటల్గా శాంక్షన్ పోస్టులు 10,898 ఉన్నాయి. మొత్తంగా జడ్పీ కానివ్వండి, ఎంపీపీ కానివ్వండి, దీంట్లో కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి. 3,000 పైగా వేకెన్సీస్ ఉన్నాయి, మేము ఒప్పుకుంటాం, అందులో దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. కాబట్టి 5 సంవత్సరాలు కంప్లీట్ చేసినటువంటి హెచ్ఎంస్ కానివ్వండి, 8 సంవత్సరాలు కంప్లీట్ చేసినటువంటి టీచర్స్ కానివ్వండి, సుమారు 2,096 మంది ఉన్నారు. వీళ్ళతో పాటు ఒక అదనంగా మళ్ళీ ఒక 331 వేకెన్సీస్ ఉన్నాయి ఈ యొక్క రీఅపోర్షన్మెంట్ వల్ల. సో టోటల్గా 2,428 వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి ఈ 2,428 వేకెన్సీస్లో మరి మొత్తం ఉన్న వేకెన్సీస్కు మరి దాంతో తీసేస్తే సుమారు 800 పైచిలకు మరి వేకెన్సీస్ను ఈరోజు బ్లాక్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడెక్కడ బ్లాక్ చేసినామని చెప్పి ఎవరైనా కూడా కావాలనుకుంటే ఖచ్చితంగా దానికి ప్రతి జిల్లాలో కూడా దాన్ని ఏ వేకెన్సీస్ బ్లాక్ చేసామో అవి చూపించుకోవడానికి చెప్పడానికి లేకపోతే మరి అక్కడ డిస్పేచ్ చేయడానికి కూడా ప్రభుత్వానికి ఏమాత్రం ఇబ్బంది లేదు. మరి నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈరోజు మాన్యువల్ కౌన్సిలింగ్ అని పదే పదే చెప్తా ఉన్నారు. మాన్యువల్ కౌన్సిలింగ్లో కన్నా వెబ్ కౌన్సిలింగ్లో ఎంతవరకు పారదర్శకత ఉంటుందనేది ఇప్పుడే నేను చెప్పడం జరిగింది. వారికి అవకాశాలు ఎక్కువ కనపడతాయి, ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి, వాళ్ళకి ఎక్కువ టైం అవైలబిలిటీ ఉంటుంది. ఆల్మోస్ట్ 5 డేస్ టైం ఉంటుంది. అది నీకు 5 నిమిషాలు 10 నిమిషాలు 20 నిమిషాల్లో నువ్వు పెట్టుకునే ఆప్షన్స్ చాలా వరకు మిస్టేక్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఒకసారి వాళ్ళు పెట్టుకుంటే ఏదైనా కూడా ఆప్షన్ పెట్టుకుంటే వాళ్ళు ఏదైతే క్లియర్గా మిగిలిపోయిన వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, రాము ఉన్నారు, మీరు నేను ఇద్దరం ఒకటే మరి దానికి పొడి పడుతున్నాం ఒకే వేకెన్సీకి. మీరు పెట్టిన తర్వాత ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు, మరి నా వేరే ఇంకా దానికి ఇంకొక ఆప్షన్ ఇంకొక వేకెన్సీ ఏదైనా ఉందనుకోండి, అది నా కింద నా కింద వాళ్ళు ఎవరైనా కావాలనుకుంటారు, నాకు అవసరం లేదు. కానీ నేను అది పెట్టకపోతే కింద వాళ్ళు దాన్ని తీసుకునే అవకాశం కూడా ఉండదు. ఈరోజు నేను అనేది ఏంటంటే నా కింద వాళ్ళు కూడా నా కింద వేకెన్సీస్, నా పైన వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఏవైనా కూడా నేను పారదర్శకంగా పెట్టుకోవడానికి అవకాశం ఉంది. సాఫ్ట్వేర్ తప్పులు ఉంటే నేను మళ్ళా మీకు ఫైనల్ అలాట్మెంట్ ప్లేస్ లిస్ట్ డిస్ప్లే చేస్తాను. ఇంకొక ప్రక్రియ ఉంది, ఇది అవుతుందంటే ఈరోజు 5 రోజుల పాటు చెప్పడం జరిగింది కదా. మీరు అన్నట్టు ఫైనల్ అలాట్మెంట్ లిస్ట్ కూడా మళ్ళీ చూపిస్తాను. చూపించినప్పుడు 6 రోజుల పాటు డిస్ప్లే ఉంటుంది. 16th డిసెంబర్ నుంచి 21st డిసెంబర్ వరకు ఫైనల్ అలాట్మెంట్ లిస్ట్ ఉంటుంది. దాని తర్వాత ఏమైనా తప్పులు ఉంటే, టెక్నికల్ మిస్టేక్స్, మళ్ళీ ఒక 2 డేస్ ఉంటుంది. సో ఇంత ఓపెన్గా చేసిన తర్వాత ఇవన్నీ క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాతనే ఈవెన్ నీ ట్రాన్స్ఫర్ ఆర్డర్ కూడా ఎవరు వేలు పెట్టడానికి లేదు, ఎవరు టచ్ చేయడానికి లేదు. ట్రాన్స్ఫర్ ఆర్డర్ కూడా నువ్వు నేరుగా నీ డేట్ ఆఫ్ బర్త్, నీ ఎంప్లాయ్మెంట్ ఐడి కొడితే నీ ట్రాన్స్ఫర్ ఆర్డర్ కోసం తీసుకొని జాయిన్ అవ్వచ్చు. సో కాబట్టి నీకు ఎక్కడా కూడా నీకు ఇది ఫైనల్, ఈ సాఫ్ట్వేర్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి నీకు ఇబ్బంది పడతారు, ఇంకా మీకు అన్యాయం జరుగుతుంది అనే దానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈ షెడ్యూల్ ఏదైతే డ్రా చేయడం జరిగిందో సుమారు 1 మంత్ పాటు ఈ షెడ్యూల్ నడుస్తూ ఉంది. 28th నవంబర్ నుంచి స్టార్ట్ అయింది, 24th డిసెంబర్కు కంప్లీట్ అవుతుంది, అండ్ ఈ ట్రాన్స్ఫర్ అడ్రస్ 24th డిసెంబర్కు తీసుకొని పోవచ్చు. సో ఇక్కడ ప్రధానంగా ఈరోజు మరి ఉపాధ్యాయులకు వస్తున్నటువంటి ప్రధానమైన డౌట్లు బ్లాకింగ్ ఆఫ్ వేకెన్సీస్ ఒకటి, ఈ వెబ్ కౌన్సిలింగ్ ఒకటి. వెబ్ కౌన్సిలింగ్ వలన వాళ్ళకి జరిగే ఉపయోగాలను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇది నేననేది దీని ద్వారా ఎక్కడైనా ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగినా లేకపోతే ఎక్కడైనా దాపరికం ఉంది, మరి ఏది ఏదో ఇక్కడ జరుగుతూ ఉంది, ఇక్కడ రూల్స్కు వ్యతిరేకంగా మరి ఎక్కడ ఎవరో ఒకరు మరి అధికారులు వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉంది అని ఎవరికైనా అనుమానం ఉంటే ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఏవి ఈ వాళ్ళకు డౌట్స్ ఉన్నా కూడా ఏదైనా డిస్క్రిపెన్సీస్ ఉన్నా కూడా వాళ్ళు డిస్ప్లే చేయాలని చెప్పి మేము ముందే చెప్పడం జరిగింది. ఏ ప్రొవిజనల్ సీనియారిటీ లిస్టు ప్రకటించక ముందే చెప్పడం జరిగింది. సో అది వాళ్ళకు ఒక 2 డేస్ పాటు అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ వెబ్ కౌన్సిలింగ్ కొంచెం డిఫికల్ట్ అంటే దీనికి సంబంధించినటువంటి ఒక డెమో కూడా యూట్యూబ్లో ఉంది. యూట్యూబ్లో కూడా ఒక డెమోను చాలా స్పష్టంగా మరి ఏ విధంగా ఆప్షన్స్ స్క్రీన్ షాట్స్ వేస్తూ ఏ విధంగా ఆప్షన్స్ తీసుకోవాలి, ఏ విధంగా దీనివల్ల ఉపయోగాలు లాభాలు ఏంటని చెప్పి డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ గారు మరి వీరభద్ర గారు ఆయన స్వయాన వాయిస్ ఓవర్తోటి చెప్పడం జరిగింది. ఇది దాని తర్వాత ఈ డెమో, ఈ సాఫ్ట్వేర్ డెమో, ఎంటైర్ డెమో చాలా ఈజీగా ఉంటుంది, మీకు కూడా చూపిస్తాను, మీరు కూడా చూడవచ్చు. జస్ట్ ఒక 2 మినిట్స్ అది.
ఎట్లా స్క్రీన్ షాట్ ఎలా ఉంటుందని చాలా ఈజీగా ఎంసెట్ కౌన్సిలింగ్ లాగా మీరు అంతా క్లిక్ ఆఫ్ మౌస్లో అన్ని మార్చుకోవచ్చు, అటు ఇటు మార్చుకోవచ్చు. మీకు మండలాల వారీగా వేకెన్సీస్ కావాలా, డివిజన్ వారీగా వేకెన్సీస్ కావాలా, మండలంలో మళ్ళీ విలేజ్ వారీగా వేకెన్సీస్ కావాలా, ఏ ఎక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, లాంగ్వేజెస్ వారీగా, సబ్జెక్ట్స్ వారీగా, ఎవ్రీథింగ్ ఇస్ ట్రాన్స్పరెంట్. నువ్వు ఎక్కడ చూస్తావు, నీకు ఇచ్చే 10 నిమిషాలు 20 నిమిషాల్లో నువ్వు ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, ఏం కథ. నువ్వు సపోజ్ ఒక సైన్స్ స్టూడెంట్, సైన్స్ టీచర్ ఉంటావు, ఎక్కడ నీకు ఇన్ని మండలాల్లో వేకెన్సీస్ ఒకేసారి నువ్వు 20 నిమిషాల్లో చూసుకొని పెట్టుకునే అవకాశం ఎక్కడుంటే చెప్పండి. ఎవరో ఒకరు సపోర్ట్ చేయాలా, మళ్ళీ అక్కడ గొడవలు, సంటి పిల్లల్ని వేసుకొచ్చుకొని రాత్రి బాలు, అర్ధరాత్రి తెల్లారుజామున 3 గంటల వరకు ఆ టెంట్లు వేసుకొని 10 రోజులు 12 రోజులు 2 వారాల పాటు ఈ యొక్క కౌన్సిలింగ్ జరిగిన ప్రక్రియ మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ నువ్వు ఇంట్లో కూర్చో, ప్రశాంతంగా ఇంట్లో కూర్చో, ఎవరైనా అసిస్టెంట్ తీసుకో, ఎవరైనా పక్కన పెట్టుకోండి, మీరో మీ హస్బెండో లేకపోతే పిల్లలో మీ పిల్లలో ఎవరో ఒకరు కంప్యూటర్ తీసుకున్న వాళ్ళు కూర్చోబెట్టుకోండి. కూర్చోబెట్టుకొని చక్కగా మీరు తీసుకోండి, తీసుకొని దాన్ని పెట్టుకోండి. మీకు నచ్చలేదు మళ్ళీ తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ చూడండి. ఎవరైనా మార్పులు చేర్పులు చేశారనుకోండి, మీరు అడిగిన వేకెన్సీ ఎవరో బ్లాక్ చేశారనుకోండి, నెక్స్ట్ డే అతను రిలీజ్ చేశాడు, అతను వేరే చోటు జరిగింది అనుకోండి, డైనమిక్ ప్రాసెస్లో రియల్ టైంలో ఒక ఉపాధ్యాయుడు తనకు నచ్చిన వేకెన్సీ ఎన్నైనా పెట్టుకోవచ్చు. 5 రోజుల పాటు పెట్టుకోండి, మార్చుకోండి, మళ్ళీ మార్చుకోండి, మళ్ళీ పెట్టుకోండి. సో ఫర్ 5 డేస్ తర్వాత ఫ్రీజ్ అయిపోతుంది. ఫర్ 5 డేస్ తర్వాత ఇప్పుడు 5 డేస్ వరకు మీకు అవకాశం ఉంటుంది, అది అవకాశం లేదు కదా. సో వెబ్ కౌన్సిలింగ్ కేవలం పారదర్శకత, మరి ఎక్కడ కూడా ఎవరి ఇంటర్ఫిరెన్స్ లేకుండా, ఎక్కడ కూడా ఎవరికి డిస్క్రిప్షన్ లేకుండా, ఇది పూర్తిగా ఉపాధ్యాయులు వాళ్లకు నచ్చినటువంటి ఈ యొక్క వీడియో. దీని తర్వాత దీని షార్ట్స్, స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నాయి, అన్ని స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నాయి. స్టెప్ బై స్టెప్ స్క్రీన్ షాట్స్ ద్వారా ఉంటాయి. అవి చాలా ఈజీగా మరి చూసుకోవచ్చు, డివిజన్ వారీగా, తర్వాత మండలం వారీగా స్కూల్స్ ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయో. ఒక డెమో ఉంది, ఈ ఇంకా ఈరోజు మొదలైంది కాబట్టి ఇంకా 4 రోజుల పాటు ఇది ఉంటుంది. దయచేసి ఈ యొక్క ఉద్దేశం, ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో దయచేసి అర్థం చేసుకోమని చెప్పి నేను ఉపాధ్యాయులందరినీ కోరుతా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఈరోజు రాష్ట్రంలో ఏ విధంగా పరిపాలన నడుస్తుందో మనం చూస్తా ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జవాబుదారితనం, అవినీతి రహితంగా, పారదర్శకంగా ఏదైనా కూడా జరగాలనేది వారి ఉద్దేశం. అది ఒక టీచర్ ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, మరి ఈరోజు చేస్తున్న పనులు, నాడు నేడు కార్యక్రమాలు కానివ్వండి, రేపు జనవరి 9న మళ్ళీ ఈ యొక్క అమ్మఒడి కార్యక్రమం మళ్ళీ చేస్తా ఉన్నాం. ఈరోజు పోయినసారి 43 లక్షలకు మరి తల్లులకు ఈ యొక్క అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు సంఖ్య ఇంకా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. సుమారు 2 లక్షల పైచులకు మరి విద్యార్థులు కూడా కొత్తగా ప్రభుత్వ పాఠశాలలో రావడం జరిగింది, మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ ఒకటే, ఎక్కడ కూడా ఏమాత్రం దాపరికం లేకుండా ఈ యొక్క టీచర్ల బదిలీల ప్రక్రియ, మరి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అధికారులు, ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఎంఈఓలు కానివ్వండి, డిప్యూటీ ఈఓలు కానివ్వండి, అట్లాగే డిఓలు కానివ్వండి, ఆర్జేడీలు కానివ్వండి, అందరూ కూడా దీన్ని ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నారు. అండ్ ప్రధానంగా జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్ వారి పర్యవేక్షణలో కూడా ఇది ఒక నడుస్తూ ఉంది. ఇది ఈరోజు ఏదైతే అనుమానాలు కొంతమంది మనసులో మళ్ళీ రేకెత్తించడం జరిగిందో, వివిధ కారణాలు కావచ్చు, సోషల్ మీడియాలో చెప్పిన విషయాలు కావచ్చు, కొన్ని పత్రికల్లో రాసిన విషయాలు కావచ్చు, దానికి సంబంధించి ఈరోజు నేను క్లారిఫికేషన్ ఇస్తూ వారు అడిగినటువంటి బ్లాకింగ్ ఆఫ్ వేకెన్సీస్ కూడా డిస్ప్లే చేస్తాం. వెబ్ కౌన్సిలింగ్కు మరి అట్లాగే మాన్యువల్ కౌన్సిలింగ్కు ఉన్నటువంటి వ్యత్యాసం, అడ్వర్టైజ్మెంట్ కూడా ఈరోజు ప్రతి క్షేత్ర ప్రతి కేంద్రంలో కూడా చాలా స్పష్టంగా కూడా డిస్ప్లే చేస్తామని మాత్రం నేను తెలియజేస్తాను. ఇది కానీ ఏమా, ఇది కానీ దీని గురించి అడుగు, కొంచెం క్లారిఫికేషన్ తీసుకుందాం. ఇంకెవరైనా అడిగితే నేను క్లారిఫికేషన్ ఇస్తాను. అంత లేదు, నాకు తెలిసినంత వరకు అంత లేదు, నేను చెప్తాను మీరే చూసుకోండి. అందులో ఏం, నేను అదే చెప్తున్నా కదా, నేను ఎంత బ్లాక్ చేశాను, ఎన్ని సీట్లు బ్లాక్ చేశానో వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు 2 వేకెన్సీ ఉన్నాయి కదా, ఈరోజు 1 వేకెన్సీ ఉంది, 1 వేకెన్సీ బ్లాక్ చేశాను నన్ను. అయినా కూడా నా దగ్గర స్టేట్మెంట్స్ ఉన్నాయి,
మీకు ఏదైనా కూడా ఇబ్బంది ఉంటే కూడా దాన్ని ఛాలెంజ్ చేసుకోవచ్చు. నేను ఏ పోస్టులు బ్లాక్ చేసాము, ఎక్కడెక్కడ బ్లాక్ చేసాము అనే దాని మీద కూడా నేను అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి కేంద్రంలో కూడా, ప్రతి డిఓ దగ్గర కూడా ఈ యొక్క స్టాటిస్టిక్స్ డిస్ప్లే చేయమని చెప్పడం జరిగింది. వీలైతే వెబ్సైట్లో కూడా పెడతాం, వెబ్సైట్లో కూడా. అది 15-20% వరకు ఉంది. టోటల్ శాంక్షన్ వేకెన్సీస్లో పోలిస్తే 13%. ఉదాహరణకు నాకు నా దగ్గర కొన్ని స్టాటిస్టిక్స్ ఉన్నాయి. దీని ప్రకారం ఆంధ్ర రాష్ట్రంలో సుమారు 172,083 శాంక్షన్ టీచర్ పోస్టులు ఉన్నాయి. సో 49 ఎగ్జిస్టింగ్ వేకెన్సీస్, రిజల్టెంట్ వేకెన్సీస్ దీనికి సంబంధించి అరౌండ్ ఒక 15,000 వరకు బ్లాక్ చేయడం జరుగుతూ ఉంది. సో అరౌండ్ 25-30%. సో ఈ లిస్టు ఎక్కడైతే మరి అవసరం ఉందో చాలా స్పష్టంగా నేను చెప్తాను. ఇప్పుడు కడప ఎగ్జాంపుల్ చెప్పాను కదా, కడపలో మాత్రం ది టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ బ్లాక్డ్ ఆర్ 8% ఆఫ్ ది టోటల్ శాంక్షన్ పోస్ట్ అండ్ 26% ఆఫ్ ద టోటల్ వేకెన్సీస్ కడపలో. ఇవి కూడా మళ్ళీ ఎప్పుడు ఫిలప్ చేస్తామనేది కూడా నేను చెప్పడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ రిక్రూట్మెంట్కి ముందు మళ్ళీ ట్రాన్స్ఫర్స్ని టేకప్ చేసి వీళ్ళని మళ్ళీ కేటగిరీ 1కు, కేటగిరీ 2కి ఎవరైతే ఉన్నారో కేటగిరీ 3కి పంపిస్తాం. మళ్ళీ వేకెన్సీస్ మళ్ళీ కేటగిరీ 4లో చూపిస్తాం. ఎవరైతే కొత్తగా వస్తున్నారో మళ్ళీ కేటగిరీ 4 పంపిస్తాం. ఎక్కడైనా అంతే, డాక్టర్ మెడికల్ డిపార్ట్మెంట్లో కూడా అంతే. కంపల్సరీగా రూరల్ పోస్టింగ్స్ వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంటుంది. దిస్ ఈజ్ అంటే ఎవరికి అన్యాయం చేయకూడదు. ఉన్న వేకెన్సీస్ని సమానంగా పంచుతున్నాం. ఒక భాషలో చెప్పాలంటే ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో ఆ వేకెన్సీస్ ఒకే చోట చెప్తే కానీ అందరూ అక్కడికే ఆ వేకెన్సీస్ని కోరుకునే అవకాశం ఉంది. ఆ వేకెన్సీస్ని తీసుకొని అన్నింటిలో డిస్ట్రిబ్యూట్ చేస్తూ కేటగిరీ 3లో ఎక్కువ వేకెన్సీ వస్తున్న పరిస్థితి మనం గమనించాం. కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3లో ఎక్కువ వస్తుంది. ఉదాహరణకు ఈరోజు నేను కడప ఎగ్జాంపుల్ చెప్పాను. కడపలో ఈరోజు మేము చెప్తే నేను బ్లాక్ చేస్తున్న వేకెన్సీ చెప్పాను. కడప జిల్లాలో ఆల్మోస్ట్ 89-36 వేకెన్సీస్ కడపలో బ్లాక్ చేస్తున్నాం. దాంట్లో 79 కేటగిరీ 1, 161 వేకెన్సీస్ ఇన్ కేటగిరీ 2 అండ్ 596 వేకెన్సీస్ ఇన్ కేటగిరీ 3. ఎక్కడ ఏం కథ అని కూడా నేను చెప్తాను. కాబట్టి దయచేసి దీన్ని ఏదో రాజకీయంగా ఏదో దీన్ని దుర్బుద్ధితోటి కొన్ని పత్రికలు కానీ మీడియా కానీ సోషల్ మీడియా కానీ దీన్ని గోరంతలు కొండంతలు చేసి దీనికి ఏదో మరి ఉద్దేశాలను ఆపాదిస్తూ రాస్తే మాత్రం చాలా శోచనీయం. అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది జగనన్న పరిపాలన, ఇది చాలా పారదర్శకంగా జరిగే పరిపాలన. ఇది ఇందులో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల మరి కుటుంబాల నుంచి మరి చదువుతున్నటువంటి విద్యార్థులకు న్యాయం జరగాలని, స్కూల్స్ అన్నింటినీ ఈరోజు మరి మౌలిక వసతులతోటి స్ట్రెంగ్తన్ చేస్తున్న నేపథ్యంలో ఉపాధ్యాయుల్ని కూడా అక్కడ మరి ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఒక నాణ్యత ప్రమాణాలతో కూడినటువంటి విద్య, విలువలతో కూడినటువంటి విద్య మరి వీరికి అందించాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ టీచర్స్ ట్రాన్స్ఫర్స్ ప్రక్రియ చేపట్టడం జరిగింది. వెబ్ కౌన్సిలింగ్ ద్వారా, ఈ విధంగా ఈ యొక్క ప్రాసెస్ ద్వారా అని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇంక్లూడింగ్ ఈ యొక్క ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ కూడా ఎవరు ఎక్కడ మరి ఎవరి దగ్గరికి పోకుండా ఆన్లైన్లోనే ఆ వెబ్సైట్లో వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని తీసుకొని జాయిన్ కావచ్చు అని చెప్పి తెలియజేస్తాను. దయచేసి అందరూ కూడా సహకరించాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. ఏముండదండి, అందులో ఏముండదు, అది ప్రాబ్లం ఉండదు. ఇలా ఉండేటర్ ప్రాబ్లం, బట్ డెఫినెట్గా ఎవరికి మరి ఈరోజు ప్రభుత్వానికి వాళ్ళు శత్రువులు కాదు. వాళ్ళు డ్యూటీ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏదో మరి ఉపాధ్యాయుల తరఫున వాళ్ళు ఏదైనా ఈ మిస్కమ్యూనికేషన్ ఏదైనా ఉండి ఉండొచ్చు. ఏదైనా ఉద్దేశపూర్వకంగా ఏదో బ్లాకింగ్ చేస్తున్నామని, లేకపోతే బ్లాకింగ్ చేసే వేకెన్సీ డిస్ప్లే చేయలేదు కాబట్టి ఇంతవరకు ఇబ్బంది ఉండి ఉండొచ్చు. నేను ఈరోజు చెప్తా ఉన్నాను, అన్నీ కూడా ఏదో పారదర్శకంగా మేము చేస్తాం. అండ్ దెన్ వి రెస్పెక్ట్ టీచర్స్ అసోసియేషన్స్, వాళ్ళు ఉపాధ్యాయ సంఘాలు, వాళ్ళు ఏదైతే చెప్పారో వాళ్ళ సూచనల ప్రకారమే ఒక విడత మేము అటు చర్చలు కూడా జరపడం జరిగింది. ఒక విడత వాళ్ళతో డిస్కషన్ చేసి జీవో నెంబర్ 59 ఒకటి రివైజ్డ్ గైడ్లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దయచేసి అందరూ మరి సహకరించాలని చెప్పి కూడా నేను ప్రార్థిస్తాను. ఇంకేమైనా క్లారిఫికేషన్?
ఆడికొండ స్కూల్లో ఒక స్కూల్లో పిల్లలు చేస్తే వాళ్ళ పిల్లలు వేరే స్కూల్లో చేరాలి, తల్లిదండ్రులు ఆందోళన చేశారు. మేము ఈ స్కూల్లో చేస్తే వేరే ఊళ్ళో స్కూల్లో మా పిల్లలు అలాంటివి కొన్ని ముఖ్యంగా యూడైస్ కోడ్ ద్వారా ఏదేదో కొంతమంది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం కొన్ని స్కూల్స్ మరి ముఖ్యంగా ఈ రీఅపోర్షన్మెంట్ ఈ యొక్క రూల్ నుంచి మినహాయింపు కోసం స్ట్రెంగ్త్ మరి పెంచే విషయంలో ఒక అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు రెండు మూడు వచ్చినవి మా దృష్టికి వచ్చినవి. వాటి మీద ఉపాధ్యాయుల మీద చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అది యాక్చువల్గా అది 1-4 మీరు ఇంగ్లీష్ మీడియం తరిగిన తర్వాత సడన్గా ఇప్పుడే ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం 1-5 ఇంగ్లీష్ మీడియం. కాబట్టి అది ఆ వ్యత్యాసం ఏదైతే వచ్చిందో దాన్ని రెక్టిఫై చేస్తాం. అది సాఫ్ట్వేర్ మిస్టేక్ కాదు, అలా తీసుకుంటా ఉన్నారు, రెక్టిఫై చేసాం. చెప్పండి, మాన్యువల్ కౌన్సిలింగ్ అయితే కరెక్ట్ కాదు. మళ్ళా ముద్రకు వస్తుంది, మళ్ళా ఎవరు ముఖ్యంగా అధికంగా ఉండేది ఎస్జీటీలు. ఆ ఎస్జీటీలకు ప్రధానంగా ఈ వెబ్ కౌన్సిలింగ్ వాళ్ళకి చెప్తున్నారు.